దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ సాక్షిగా పలమనేరులో చోటు చేసుకున్న ఘటన వైఎస్ అభిమానుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవన్ కుమార్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై తనకున్న అపార గౌరవం అభిమానంతో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు. తాను అందుబాటులో లేకపోవడంతో తన సోదరుడు తులసిరెడ్డితో ఆ ముచ్చటను తీర్చుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో అన్న సూచన మేరకు తమ్ముడు తులసిరెడ్డి పలమనేరు నుండి శాంతిపురం వరకు రెండు మండలాల్లో భారీ వైఎస్ఆర్ అరుదైన ఫోటోలను సేకరించి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేవలం వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన పవన్ కుమార్ రెడ్డి తులసిరెడ్డిల అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సైతం అబ్బురపరిచి ఔరా అనిపించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ హోదాలో కొనసాగుతున్న నాయకుడు వెంకటే గౌడ్ తులసిరెడ్డి ఏర్పాటు చేసిన బ్యానర్లలో తన ఫోటోలను పెట్టలేదనే అక్కసుతో ఆ ఫ్లెక్సీలను తన అనుచరులచే ధ్వంసం చేసి రౌడీజాన్ని ప్రదర్శించారు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో మరియు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మా అన్నగారి ఫోటో పెట్టి మేము ఫ్లెక్సీ బోర్డ్స్ రెడీ చేసి మేము నియోజకవర్గం మొత్తము బ్యానర్లు కడితే కొంతమంది వెంకటేగౌడ్ పేరు చెప్పి వెంకటేగౌడ్ అనుచరులు వచ్చి మాతో దెబ్బలాడి మా వెంకటేగౌడ్ ఫోటో లేనందుకు గాను మా ఫ్లెక్సీ బోర్డుని మొత్తము చించేయడము కాల్ చేయడం జరిగినది. వెంకటేగౌడ్ దాష్టికాన్ని చూసి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం నివ్వెరపోయాయి. వ్యక్తిగత ప్రచారం పదవీకాంక్షతో రగిలిపోతున్న నాయకుడు ఏ మేరకు పార్టీని కార్యకర్తలను గౌరవిస్తారని సామాన్య కార్యకర్తలు సైతం వాపోతున్నారు. ఇలాంటి వారిని పార్టీ అధినాయకత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన నాయకుడు తన విచక్షణ కోల్పోయి రౌడీయజాన్ని ప్రదర్శించడం పట్ల నియోజకవర్గ ప్రజల్లో సైతం చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఈ ఘటనకు బాధ్యులైన వెంకటేగౌడ్, అతని అనుచరవర్గంపై చర్యలు చేపట్టి వైఎస్ అభిమానుల మనోభావాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి పార్టీ బలోపేతం కోసము, జగన్మోహన్ రెడ్డి బలోపేతము, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అభిమానిగా మేము ఇక్కడ వచ్చినా తప్పితే మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.